Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. गणाधिपतये नमः महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः श्री वेंकटाचलाधिपतये नमः राजोवाच कन्याया जन्मनक्षत्रं मृगशीर्षमिति स्मृतं आकाशराजु देवलोकम नुंचि बृहस्पतुल वारिनि पिलिपिंचि आ बृहस्पतितो इट्ला अंटुन्नाडु ओ महात्मा कन्याया जन्मनक्षत्रं मृगशीर्षम इति स्मृतं मा अम्माय योक्क जन्मनक्षत्रमु मृगशीर्षमु मृगशिरा नक्षत्रमु देवस्य श्रवणर्चन्तु तयोर्योगो विचार्यतां देवदेवुडैनटुवंटि श्रीनिवास प्रभुवु योक्क नक्षत्रमु श्रवण नक्षत्रमु ई इद्दरिकी योग्यमैनटुवंटि विवाह सुमुहूर्त नक्षत्रमुनु मीरु निर्णयिंचवलसिनदि अनि बृहस्पतिनि अडिगाडु श्रुत्वा ब्रवीत सधिषणः तयोः उत्तर फल्गुणि ई इद्दरिकी उत्तर फल्गुणि नक्षत्रमु चाला उत्तममुगा उंटुंदि समंतात् सुखवृद्ध्यर्थं प्रोच्यते दैवचिंतकैः मौहूर्तिकुल चेत ई नक्षत्रमु क्षणक्षण अभिवृद्धिगा सुखवृद्धि करमुगा उंटुंदी अनि चेबुतुन्नारु तयोः उत्तर फल्गुण्यां विवाह क्रियतां इति उत्तर फल्गुणी नक्षत्रमुलो विवाहमुनु चेयंडी अनि बृहस्पति सूचिंचारु वैशाख मासे विधिवत् क्रियतां इति सोब्रवीत् वैशाख मासमुलो ई विवाहमुनु नडिपिंचंडि अनि बृहस्पति सूचिंचनाडु श्री वराह उवाच वराह स्वामी भूदेविकि चेबुतू उन्नाडु राजा तु धिषणं तत्र संपूज्याथ विसृज्य च राजुगारु बृहस्पति मुहूर्तं निर्णयिंचगाने ఆ బృహస్పతుల వారిని పూజించి దేవస్య దూతికాం ఆహ గచ్చ దేవాలయం శుభం బృహస్పతిని పూజించి ఆయనను స్వర్గలోకమునకు మళ్ళీ సాగనంపి వారిని పంపించి దేవస్య దూతికాం ఆహ గచ్చ దేవాలయం శుభం అక్కడ దూతిని దూతికను పరిచారకును పిలిచి శుభాత్మకమైనటువంటి మంగళాత్మకమైన మంగళముగా దేవాలయానికి వెళ్ళి వైశాఖే దేవదేవాయ కళ్యాణం వదసువ్రతే ఆ దేవస్య దూతికాం భగవంతుని యొక్క దూత అయినటువంటి ఈ వకుళ మాలికను పిలిచి అమ్మా మీరు వెళ్ళి వైశాఖే వైశాఖ మాసమునందు దేవదేవాయ కళ్యాణం వదసువ్రతే దేవదేవుని యొక్క దివ్య కళ్యాణము అని నీవు వెళ్ళి చెప్పవలసినది ఆ స్వామి చరణ సన్నిధిలో నీవు నివేదించవలసినది వైశా వైవాహిక విధానంత కృత్వా చాగమ్యతాం ఇతి అక్కడ వైవాహిక విధానాన్ని చక్కగా నిర్వర్తించి మళ్ళీ తిరిగి రావాల్సింది తతో దేవ్యా ప్రియకరం శుకం దూతం తయా సహ విసృజ్య వాయుం స్వసుతం ఇంద్రాద్యానయనే అసృజత్ తతో దేవ్యా ప్రియకరం శుకం దూతం దేవికి అంటే కూతురికి ప్రియమైనటువంటి శుకమును దూతగా ఈ వకుళమాలికతో సహా పంపించాడట రాజుగారు విసృజ్య వాయుం స్వసుతం ఇంద్రాద్యానయనే అసృజతు సుతుడైనటువంటి వాయువును ఇంద్రాదులనందరినీ పిలవడానికి పెళ్ళి అనగానే పిలుపులే పెద్ద పని అందరినీ పిలవాలి అయిన వాళ్ళను అందరినీ పిలుచుకోవాలి హితులను మిత్రులను సన్నిహితులను బంధువులను అందరినీ పిలుచుకోవాలి అసలే దేవుని దేవదేవుని పెళ్ళి ఇంకా ఎలా ఉంటుంది హడావిడి అందువల్ల ఆ శుకమును తన పుత్రికయ అయినటువంటి పద్మాలయకు ప్రియ నెచ్చెలి అయినటువంటి ఆ ప్రియమైన నెచ్చెలి అయినటువంటి ఆ చిలుకను వకుళమాలికతో సహా పంపించి
తన కుమారుడైనటువంటి వాయువును ఇంద్రాదులను మహనీయులందరినీ పిలవడానికి పంపించాడు. ఆహూయ విశ్వకర్మాణం పురాలంకార కర్మణి, పురమును మొత్తం అలంకరించడానికి విశ్వకర్మను పిలిపించాడు. నియోజయామాస సోపి నిర్మమే నిమిషాంతరాత్, ఒక నిమిషంలో సంకల్పమాత్రము చేత ఆయన నిర్మాణం చేశాడు పరమ సుందరమైనటువంటి పట్టణముగా. ఇంద్రో అసృజత్ పుష్పవృష్టిం నరుతశ్చ అప్సరోగణాః, ఇంద్రుడు పుష్పవృష్టిని కురిపించినాడు, అప్సరోంగణలందరూ కూడా దివ్య దివ్యమైనటువంటి నృత్యములను ఆచరించినారు, నర్తించినారు. ధనదో ధనధాన్యాద్యైః పూరయామాస వేష్మ్యతః, ఆ రాజుగారి యొక్క కోశాగారము ధనాగారము భవనము రాజభవనం అంతా కూడా ధనములతో ధాన్యములతో ఐశ్వర్య రాసులతో నింపివేశాడు కుబేరుడు. ధనదః అంటే కుబేరుడు. యమస్తు రోగరహితాంశ్చకార మనుజాన్ భువి, యముడు వీళ్ళందరూ దిక్పాలకులందరూ, మరి యముడు వచ్చాడు, ఆయన చేయవలసిన పని ఏమి? 10 మంది ఒక చోట కలిశారంటే ఆ నీళ్లు తేడా వచ్చా ఇంకోటి తేడా వచ్చిందని అనేక విధాల అనారోగ్యం ఏర్పడుతుంది. అలాంటిది రాకుండా సుశోభనంగా ప్రజలందరికీ కూడా పూర్ణమైన ఆయురారోగ్యములను ప్రసాదించి ఆయన నా పనిగా నా వంతు సేవగా ఇది చేస్తున్నాను అని యమదేవుడు అక్కడికి వచ్చి కూర్చున్నాడు. ఆయన ఈ పనులు చేస్తున్నాడట. యమస్తు రోగరహితాంశ్చకార మనుజాన్ భువి వరుణో రత్నజాలాని మౌక్తికాదీన్యపూరయతు, వరుణుడు రత్నజాలములు ముత్యములు పగడములు ఇవన్నీ కూడా రత్నములు మణులు మాణిక్యములు వజ్రములు వైఢూర్యములు ఇవన్నీ కూడా సమకూర్చాడట వరుణుడు. ఇవన్నీ సముద్రంలో నుంచి వస్తాయి, అందువల్ల వరుణుడు జలాధిపతి ఆయన. ఏవం సంపాద్య సర్వాణి యయుర్దేవా వృషాచలం, ఇవన్నీ కూడా ఎవరి పనిని వారు పూర్ణముగా చేసుకుని ఆ వృషాచలమునకు వృషాద్రికి అందరూ కూడా దేవతలు బయలుదేరారట. శ్రీ వరాహ ఉవాచ తతస్సాహయమారుహ్య శుకేన సహితాయయా, ఆమె ఈ వకుళమాలిక చిలుకతో సహా హయమారుహ్య ఆ గుర్రమును అధిరోహించి శ్రీ వెంకటేశ్వర విభువు సన్నిధికి ఆమె బయలుదేరింది. తతః సాహయమారుహ్య శుకేన సహితాయయౌ శ్రీ వెంకటాద్రిమాసాద్య దేవాలయ సమీపతః, వెంకటాచలమునకు చేరినది. ఆ స్వామివారి యొక్క దివ్య దేవాలయమునకు సమీపములో నిలబడింది. అవరుహ్య తురంగాత్సా, అక్కడ దూరముగానే గుర్రమును దిగినది. సశుకాభ్యంతరం యయం, సశుక చిలుకతో సహా ఆభ్యంతరం ఆ లోపలికి ప్రవేశించింది అంతఃపురంలోనికి. దృష్ట్వా దేవం రత్నపీఠే శ్రియా సహ సులోచనం, లక్ష్మీదేవితో సహా సులోచనుడై ప్రసన్నాక్షి అయి కూర్చున్నటువంటి స్వామిని చూచినది ఆమె. రత్నపీఠమునందు కూర్చున్నాడు స్వామి. ప్రణమ్య హ్యవదత్ ప్రీతా కృత్యం తత్ర కృతం విభో, నమస్కరించి, స్వామి ఏది చేయవలసినదో ఏది చేయదగినదో అది నేను చేసి వచ్చాను అని స్వామికి నివేదించినది. కృతం కృత్యం తత్ర విభో, మాంగళ్య వార్తాం వక్తుం వై శుక ఏష సమాగతః, మంగళ వార్తను మాంగళ్య వార్తను కళ్యాణ వార్తను మీకు తెలపడానికి ఇదిగో ఈ చిలుక వచ్చినది అని అన్నది. చిలుకలు ఎప్పుడు కళ్యాణ వార్తలు తెలపడానికి సూచన, చిలుకలు ఎక్కడ వస్తే అక్కడ కళ్యాణం జరుగుతుంది. అందువల్ల మాంగళ్య వార్త వక్తుం వై శుక ఏష సమాగతః, వదేతి దేవేన ఆజ్ఞప్తః శుకో నత్వా తమబ్రవీత్, ఏది చెప్పు నీవేం చెబుతావో అన్నారు స్వామి. స్వామివారి ఆజ్ఞను అనుజ్ఞను స్వీకరించి, ఆజ్ఞ అంటే ఇచ్చేది, అనుజ్ఞ అంటే అనుమతిగా ఇచ్చేది, మనము కోరితే అనుమతి ఇచ్చేది అనుజ్ఞ. అట్లా స్వామి యొక్క ఆజ్ఞ చేత ఆ శుకము నత్వా నమస్కరించి అప్పుడు చెబుతూ ఉన్నది. త్వాం ప్రత్యాహసుతా భూమేర్ మమాంగీకురు మాధవ, తనమ నా మాటలు కాదు అమ్మవారు, భూమేహసుత భూసుత అయినటువంటి పద్మాలయ ఇదిగో మీకు ఈ మాటలు చెప్పమని చెప్పినది. త్వాం ప్రత్యాహ సుతా భూమేహ మమాంగీకురు మాధవ, ఓ మాధవ నన్ను అంగీకరించు. వదామి తవ నామాని స్మరామి త్వత్
వపుస్తదా నీ నామములనే జపిస్తూ ఉన్నాను నీ శరీరమునే నిరంతరము ధ్యానిస్తూ ఉన్నాను స్మరిస్తూ ఉన్నాను ధ్రయంతే తవ చిహ్నాని భుజాద్యంగై రమాపతే ఈ భుజాది సర్వాంగములయందు నీ యొక్క చిహ్నములనే నిరంతరము ధరిస్తూ ఉన్నాను ఓ రమాపతి త్వద్భక్తన త్వద్భక్తాన్ అర్చయామీహ నీకు ఇష్టమని నీ భక్తులనందరినీ నేను పూజిస్తూ ఉన్నాను నీకు ఇష్టమైన పనులన్నీ చేస్తున్నాను త్వద్భక్తాన్ అర్చయామీహ పంచ సంస్కార సంయుతాన్ కాబట్టి పంచ ఆయుధములతో సంస్కారములు కలిగినటువంటి మహావిష్ణు భక్తులను నేను సేవిస్తూ ఉన్నాను నిరంతరము కూడా అని చెప్పింది ఆ చిలుక అమ్మవారి మాటలను త్వత్ప్రీతయేహి కర్మాణి కరోమి మధుసూదన త్వత్ప్రీతయేహి కర్మాణి నీ ప్రీతి కొరకే నీవే గమ్యముగా నీవే రమ్యముగా నిన్నే ధ్యానముగా అనేక కర్మలు విధి విహితముగా నేను ఆచరిస్తూ ఉన్నాను ఇవన్నీ కూడా నీ పాదారవిందములకు సమర్పణము అని చెబుతూ ఉన్నాడు ఏవం సదైవ ఆచరంత్యాహ పిత్రోరనుమతే మమ కురు ప్రసాదం దేవేశ మామంగీ కురు మాధవ ఇలా నిరంతరము చేస్తూ ఉన్నటువంటి నన్ను పిత్రోహ అనుమతే మమ మా తండ్రి గారి యొక్క అనుమతి అయినది అందువల్ల నన్ను ఇప్పుడు అంగీకరించు నన్ను అనుగ్రహించు స్వామి శ్రీ వెంకటేశ్వర ప్రభు అని పద్మాలయ కోరుతున్నది అని ఈ మాటలను చిలుక చెబుతూ ఉన్నది శుక ఉవాచ ఇతి విజ్ఞాపయామాస కమలస్థా ధరాసుత ఈ విధముగా ఆ కమలాలయ మీకు విజ్ఞాపనము చేసినది విన్నపము చేసినది శుకస్య వచనం శ్రుత్వా సుప్రియం త్వాత్మనోహరి ఆ చిలుక పలుకులు విని పరమానంద భరితుడయ్యాడు శ్రీహరి శ్రీ భగవాన్ ఉవాచ కర్తుం కళ్యాణం ఉద్వాహం ఆగమిష్యామి చామరై శుకగచ్చవదే వదైవం తాం ఇత్థం దేవో బ్రవీత్ ఇతి కర్తుం కళ్యాణం ఉద్వాహం ఆగమిష్యామి చామరై దేవతామండలితో సహా నేను విచ్చేస్తున్నాను ఈ కళ్యాణమును నెరవేర్చడము కోసము నేను సమస్త దేవానీకముతో దేవతా సమూహముతో నేను విచ్చేస్తున్నాను శుక గచ్చ ఓ చిలుక నీవు వెళ్ళి అక్కడ పలుకు తాం ఇత్థం దేవో అబ్రవీత్యతి నేను వస్తున్నాను దేవతా సమూహముతో దివ్య దుందుభులతో నేను మంగళ తూర్యారావములతో నేను విచ్చేస్తున్నానని నీవు వెళ్ళి చెప్పు ఓ చిలుక పద్మాలయకు చెప్పు అని స్వామివారు చెబుతూ ఉన్నారు శుక శ్రుత్వా దేవవాక్యం ఆదాయ వనమాలికాం ఆ స్వామివారి యొక్క వాక్యమును ఆ మాటను విని చిలుక ఆదాయ వనమాలికాం వనమాలికను స్వీకరించి దేవదత్తాం యయౌ శీఘ్రం వియద్రాజసుతాం ప్రతి స్వామి ఈ మాట చెప్పి ఒక వనమాలికను ఒక వరమాలికను ఇచ్చాడు స్వామి ఆ వరమాలికను చిలుక స్వీకరించింది స్వీకరించి బయలుదేరింది ఇటువంటి పరమానందప్రదమైనటువంటి సన్నివేశములో స్వామివారిని ఈ వసంత ఋతు వైభవం ఎలా ఉందో ఆ వెంకట విభు వైభవం ఎలా ఉన్నదో ఈ సౌందర్య కళ్యాణ శోభనం ఎలా ఉన్నదో మనం ఒక్కసారి మధ్యమావతి రాగంలో కీర్తిద్దాం స్వామివారిని వసంతాల వైభవాల వలపుల వైశాఖం వసంతాల వైభవాల వలపుల వైశాఖం
వెంకటపతి వెచ్చని మది పూరించెను శంఖం వసంతాల వైభవాల వలపుల వైశాఖం వెంకటపతి వెచ్చని మది పూరించెను శంఖం ఆకాశం రాజుగా భూమి సతి తనయగా ఆకాశం రాజుగా భూమి సతి తనయగా పద్మాలయ ప్రతిభాలయ ఎదలో పల విరితు కుల జడి గురిసెను పుంఖ పుంఖాను పుంఖం పూరించెను శంఖం వసంతాల వైభవాల వలపుల వైశాఖం వసంతాల వైభవాల వలపుల వైశాఖం వలపుల వైశాఖం శీర్షమి శీర్షమిత్తి విప్పెను గద నేత్రం మృగ శీర్షమి శీర్షమిత్తి విప్పెను విరి నేత్రం అది పద్మా నక్షత్రం అది కన్యా నక్షత్రం సుభగమ్ముల శ్రవణం మే విరిసెను సత్పాత్రం అది శ్రీ విభు నక్షత్రం మృగ శీర్షమి శీర్షమిత్తి విప్పెను గద నేత్రం అది కన్యా నక్షత్రం సుభగమ్ముల శ్రవణం విరిసెను సత్పాత్రం అది శ్రీ విభు నక్షత్రం ఉత్తరమై ఉన్నతమై ఉత్తరమై ఉన్నతమై ఫల్గుణమై ఫలుగుణమై అమరెను సుముహూర్తం అమరెను సుముహూర్తం బృహస్పతికి బృహన్మతికి బృహస్పతికి బృహన్మతికి శృతి విధికిన చతురమతికి తోచిన సుముహూర్తం తోచిన కుసుమావర్తం వసంతాల వైభవాల వలపుల వైశాఖం వసంతాల వైభవాల వలపుల వైశాఖం వెంకటపతి వెచ్చని మది పూరించెను శంఖం
రమణీయం రమణీయం పద్మా విభు కళ్యాణం కమనీయం రమణీయం పద్మా విభు కళ్యాణం జయమంగళ తోరణం విశ్వకర్మ నిర్మాణం కమనీయం రమణీయం పద్మా విభు కళ్యాణం జయమంగళ తోరణం విశ్వకర్మ నిర్మాణం వేదఘోష విరుతించెను ఘోష విరుతించెను గాంధర్వం స్మరమూరిని వేద ఘోష విరుతించెను గాంధర్వం స్మరమూరిని పుష్పవర్షములు కురిసెను దేవదుందుభులు మ్రోసెను పుష్పవర్షములు కురిసెను దేవదుందుభులు మ్రోసెను అవధాన శ్రీపీఠం ఆనందంతో చూచెను అవధాన శ్రీపీఠం ఆనందంతో చూచెను నాగఫణి శ్రీకవనం నాగఫణి శ్రీకవనం భువనమెల్ల వినిపించెను విశ్వమెల్ల విహరించెను అవధాన శ్రీపీఠం ఆనందంతో చూచెను నాగఫణి శ్రీకవనం భువనమెల్ల వినిపించెను విశ్వమెల్ల విహరించెను వసంతాల వైభవాల బలపుల వైశాఖం వెంకటపతి వెచ్చని మది పూరించెను శంఖం పూరించెను శంఖం ఆకాశం రాజుగా అవనీసుత తనయగా ఆకాశం రాజుగా అవనీసుత తనయగా పద్మాలయ ప్రతిభాలయ ఎదలోపల విరితూపుల జడి కురిసెను పుంఖాను పుంఖం పుంఖాను పుంఖం పూరించెను శంఖం పూరించెను శంఖం కళ్యాణ వెంకటేశాయ ఈ ఘట్టము విన్నవాళ్ళకి తప్పకుండా ఆ గృహములో ఈ గృహములో తప్పక కళ్యాణం జరుగుతుంది. ఇది శృతిఫలం. జయో Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. Like and share this video.